భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సహకారంతో ముంబై సిఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో 140 రకాల వైద్య రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కరీంనగర్లో కార్మికుల కోసం ఉచిత వైద్య పరీక్షల ల్యాబొరేటరీని ప్రారంభించిన మంత్రి కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఈ పరీక్షలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్సలు సులువవుతుందన్న ఆయన ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క భవన నిర్మాణదారుడికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి 7 ల్యాబ్లు ప్రారంభించామని ఆయన వివరించారు. కరీంనగర్ ల్యాబ్లో కరీంనగర్ జిల్లాతో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులకు సైతం పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంట్లో పూర్తిగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక రంగంలో వారి సంక్షేమ కోర్టులో రిజిస్టర్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 130 నుంచి 140 వరకు కవర్ అయ్యే పారామీటర్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వాటి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో వాటిపైన డాక్టర్ గారి ద్వారా ఆదేశం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈ రోజు మన ల్యాబ్ కూడా ఇనాగరేషన్ మంత్రి గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనిని ప్రతి ఒక్క యూనియన్ లీడర్ యూనియన్ మెంబర్ వరకు తీసుకువెళ్లే బాధ్యత వహించవలసి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం కార్మిక శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణలో ఉన్న భవన కార్మికులందరికీ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో అలాగే ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటే వ్యాధి ముందస్తుగా కనుక్కోవడం వలన ఆ వ్యాధి నిర్ధారణ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రతి భవన కార్మికుని ఐడెంటిఫై చేయడం, వారు లేబర్ యాక్ట్ రిజిస్టర్ అయి ఉండి ఉంటే ఇమిడియట్ గా వారిని క్యాంప్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేసి వారి వ్యాధిని కనుగొని వ్యాధి ఉంటే గిట్ట వారికి ట్రీట్మెంట్ సజెషన్ చేసే విధంగా ఈరోజు ల్యాబ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది.